हेलो फ्रेंड्स, वेलकम टू रास्लास किचन। ఈ రోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఫిష్ ని శుభ్రం చేసుకుందాం। నేను 3 kg ఫిష్ తీసుకున్నాను। ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను, ఒక 1 స్పూన్ ఉప్పు, ఇప్పుడు ఒక హాఫ్ లెమన్। లెమన్ పిండితే మనకి ఏంటంటే దాని నీచు వాసన అనేది ఏమీ రాదన్నమాట। ఇలా ఫిష్ ని బాగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మంచిగా ఇట్లా ఇలా ఫిష్ అయితే మొత్తం నీట్ గా వాష్ చేసుకున్నాను। ఇప్పుడు మన రెసిపీ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం। ముందుగా pan పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వెంతులు వేయించుకోవాలి। ఈ జీలకర్ర మెంతులతో ఫిష్ కర్రీ చాలా సూపర్ టేస్ట్ అవుతుందండి। ఇవి వేగిపోయాయి, ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం। ఆనియన్ ఆయిల్ ఏం వేయదండి, పచ్చిదే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయిస్తాం। ఈ ఆనియన్ ఇలా వేగితే చాలు, ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేస్తాం। నువ్వులను వేసి వేయించుకుందాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించిన ఇవన్నీ వేసుకుందాం। పచ్చికొబ్బరితో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, మన గ్రేవీ కూడా కొంచెం థిక్నెస్ అవుతుంది। ఇప్పుడు అందులోనే ఒక 3-4 ఇలైచి, లవంగ, ఒక 2-3 దాల్చిని, ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా నిమ్మకాయ సరిసంత చింతపండు। ఈ మిక్సీ గ్రైండర్ లోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది, మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని జీలకర్ర ఆవాలు, కొద్దిగా వేగాక ఇప్పుడు ఆనియన్స్, ఆనియన్స్ కూడా బాగా ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి, అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన మొత్తం పోయిందండి। ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం, ఒక 1 స్పూన్ సాల్ట్, ఇవి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఇవి బాగా వేగిపోయాయండి, ఇప్పుడు మనం కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మిక్స్ చేస్తాం। చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి। ఒకసారి మనం పేస్ట్ రెడీ చేసుకున్నామంటే ఇంకా ఇది చాలా ఈజీగా అయిపోతుంది। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం। మసాలా పేస్ట్ ఇవన్నీ మసాలాస్ యాడ్ చేసాం కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది। ఇప్పుడే ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం క్లోజ్ చేసుకోవాలి। మనం లిడ్ క్లోజ్ చేసుకుందాము, ఒక 1 మినిట్ ఆయిల్ పైకి రాగానే చూద్దాం। ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము, ఆయిల్ అంతా కొద్దిగా పైకి వచ్చింది,
ఇప్పుడు మన మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీకి తగినట్టు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ గ్రైండ్ చేసిన జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదండి, కన్సిస్టెన్సీ బట్టి థిక్గా లూజ్గా ఎలానన్నా చేసుకోవచ్చు. గ్రేవీ తినేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా అయిన తర్వాత మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇంకా థిక్గానే ఉంది కొంచెం. ఇంకా మనం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని మీకు తగినంత వేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గిందండి, నేను టేస్ట్ చూసి మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. ఇంకా వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను, నాకు గ్రేవీ థిక్గా అనిపించింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఇది మసలేలా పెట్టుకుందాం. ఇప్పుడు గ్రేవీ మగ్గిందా చూద్దాము. వావ్, ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మనం ఫిష్ పీసెస్ యాడ్ చేశాక ఎక్కువ కలపకూడదండి, కొద్దిగా ఓన్లీ ఇలా టచ్ చేయాలి. ఒక 5 to 10 మినిట్స్లో మనకు ఫిష్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకా మనం కొద్దిగా ధనియాల పౌడర్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే మన ఫిష్ గ్రేవీ రెడీ అండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి కొద్దిగా, ఎక్కువ కలుపుకూడదు, మనకు ఫిష్ అనేది విరిగిపోతుంది. ఓన్లీ స్లోగా టచ్ చేయాలి. దీన్ని ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉడికించుకుంటే మనకు ఫిష్ అనేది బాగా వేగిపోతుంది. ఇంకా మనకి యమ్మీ యమ్మీ ఫిష్ పులుసు ఆర్ గ్రేవీ ఏదంటే అది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొరియాండర్ యాడ్ చేస్తున్నాం. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ.